హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మాట్లాడుకుంటున్నాం. అండ్ దాంతోనే మనం ఒక సైంటిఫిక్ స్టోరీ గురించి తెలుసుకున్నాం, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే. అంటే ఇప్పుడైతే మనం నెంబర్స్ అయితే పాతకాలం టక్ టక్ అని చెప్పేసి వాళ్ళం, కానీ ఇప్పుడు ఫోన్ నేను స్టోర్ అవుతున్నాయి కాబట్టి మనం చాలా లేజీగా అవి ఎవరిని అడిగితే జస్ట్ వాట్సాప్ టెక్స్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు మనకి 25th April 2070 లైక్ ఇప్పుడు ఈ ఇయర్ కదా, అది 2070 అనమాట, అది కరెక్ట్గా 25th April 2070. ఫ్రెండ్స్, అప్పటికే మనకి టెక్నాలజీ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. మనకి రోడ్స్ అవేవి అయితే ఉండవు, మనకి ఫ్లయింగ్ కార్స్, ఫ్లయింగ్ ట్రైన్స్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక కాలేజ్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు అప్పటి టైంలో మనకి బెగ్గర్స్ కూడా ఉండరు, అంత టెక్నాలజీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి మిషన్స్, అప్పుడులో మనకైతే ఫ్యూయల్ డీజిల్ అనేవి అక్కడితోనే డ్రై అయిపోతాయి. బట్ ఇప్పుడు మనకి మూన్ మీద దొరికే ఒక ఇంపార్టెంట్ కెమికల్ ఏదైతే వాళ్ళైతే ట్రై చేస్తారు, అదే హీలియం 3. మనకి అదైతే దేనికి యూజ్ అవుతుందంటే మనకి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అవైతే ఎలాగో అప్పుడు అయిపోతే మనకి అవే మీరైతే మనకైతే యూజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు రాకెట్ లాంచింగ్ అలాగా మనకి వర్చువల్ రియాలిటీ అంటే VR, మనం VR అనేది దేనికి యూజ్ చేస్తాం, లైక్ ఓల్డ్ వీడియోస్ చూడడానికి అండ్ మనకి ఏమైనా గేమ్స్ ఆడడానికి దానికి మనం వర్చువల్ రియాలిటీ అయితే యూజ్ చేస్తాం. కానీ అది చాలా బిజినెస్ మ్యాన్సేనే ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి రిచ్ పీపులే వర్చువల్ రియాలిటీ అనేది ఎక్కువ ట్రై చేస్తారు. దాంతో మన బ్రెయిన్ అనేది నిజంగానే మనం అక్కడ ఉన్నట్టయితే మనకి ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పబోతున్నాను, అసలు వర్చువల్ రియాలిటీ అనేది ఎంత తప్పు పని చేసింది. లైక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మ్యాన్ అండ్ ఒక్క ఫుల్ 2070 కాపాడుతుంది, లేకపోతే ఈ ఎర్త్ అనేది ఉండదు. అసలు ఎందుకు మీరు ఇలా అంటున్నారు అని మీరు అడగచ్చు. ఇప్పుడు దాని గురించి నేను డీటెయిల్స్ చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఫింగర్ పెడితేనో చాలు, జస్ట్ మనకి స్క్రీన్ అనేది ఆన్ అయినట్టు మొబైల్ ఫోన్స్ అలాగే చాలా వస్తాయి. మనం డెలివరీ పెడితే 10 మినిట్స్కే మనకి డ్రోన్ ద్వారా అయితే వస్తాయి, కానీ ఇప్పుడైతే మనకి జస్ట్ ఒక 10 డేస్ అయితే పడుతుంది. కానీ అప్పుడు మనకి జాబ్స్ అనేవి రోబోట్స్ అవన్నీ చేస్తూ ఉంటాయి, అట్లా ఇంటర్నెట్తో అవి ఎక్కువతో ఉంటాయి, అప్పుడు పీపుల్ అనేది ఎలానైతే అయిపోతారు. ఇప్పుడు నేనైతే బెగర్స్ ఉన్నాను చెప్తున్నాను. ఇప్పుడు మనకైతే 50% బెగర్స్ అండ్ 50% రిచ్ మ్యాన్ అండ్ నార్మల్ పర్సన్స్. కానీ అప్పుడులో ఒకవేళ మిషన్సే పనిచేస్తే మనం ఇంకా లైక్ 99.9% అయితే మనకి వస్తారు. ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. అప్పుడు మనకి తన పేరు మనకి జాన్సన్. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ వైఫ్ అనేది మ్యారేజ్ అయిపోయింది, తను ఏమైందంటే ఒక 10-15 ఇయర్స్కి తను చనిపోయింది. అప్పుడు తన మ్యారేజ్ డే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు ఒక వాళ్ళ బర్త్డేస్ అండ్ ఇంపార్టెంట్ డేస్ ఏమి వాళ్ళు ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. తను ఒక్కరోజు అడుగుకున్నాడు, నేను ఒకవేళ వర్చువల్ రియాలిటీలో మా ఓల్డ్ వీడియోస్ చూసుకుందామని. తన ఓల్డ్ వీడియోస్ 2-3 టైమ్స్ చూసి, లేకపోతే తను రోజు ఆ వీడియోస్ చూసుకొని అంటే కొన్ని కొన్ని వీడియోస్ అనేవి 2-3 టైమ్స్, కొన్ని వీడియోస్ అనేవి 2 అవర్స్కి ఒకసారి అయితే తను చూసేవాడు. తనకి ఇప్పుడు ఏంటంటే జాబ్ కూడా తను సరి చేయకుండా ఆ వీడియోస్ రోజు చూసుకుని చూస్తున్నాడు. వెళ్ళారు కానీ అసలు తా జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒకసారి వాళ్ళ సెక్రటరీ అయితే తనకి అయితే ఫోన్ చేశారు. తనేమనిందంటే ఒక స్పేస్ కంపెనీ మనకు ఒక అపాయింట్మెంట్ ఉంది, మీరైతే పక్కా వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు అని. అప్పుడు తనైతే వెళ్ళారు, ఓకే సరే అని చెప్పి తనే వెళ్ళారు. అప్పుడు తనైతే ఒక ఇది చెప్పారు, జాయిన్ అయితే వచ్చారు అని. అప్పుడు తను ఏమంచి ఆ స్పేస్ కంపెనీ స్వీవ్ అయితే తను మీట్ అయ్యారు. ఓకే మీరు అలాగున్నారని చెప్పి ఫస్ట్ వాళ్ళు పరిచయం అయితే చేసుకున్నారు. దాని తర్వాత అయితే వాళ్ళు థీమ్ గురించి అయితే చెప్పారు, అదేంటంటే మీ వైఫ్ని మళ్ళీ మీరు చూడొచ్చు అని. ఎందుకంటే మీ పైలట్ స్కిల్స్ కంపెనీ అనేది మీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఈరోజు అయితే తేబోతున్నాం. అది ఏంటంటే ఎప్పుడు మీ హార్ట్ అనేది మేము ఇంకా హ్యాపీ ఇంక్రెస్ చేస్తామని. ఎందుకంటే మీ ఆకాష్ వైపు చూసి, ఆకాష్ అంటే ఎవరు కాదు ఆ CEO నేమ్, ఈ ప్రపంచంలో అతిపెద్ద 25 ప్రయోగం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం యూజ్ చేసి మీ వైఫ్ని మళ్ళీ బ్యాక్ తెస్తాం. ఫస్ట్ అయితే రోజీ మేడం మీ ఆఫీస్లో వర్క్ చేసి కదా అని అయితే మనకి స్టీవ్ అంటాడు, సారీ ఇప్పుడు ఆ CEO అయితే అంటారు. కానీ అప్పుడు జాన్సన్ అన్నారు, ఎస్ తను మా కంపెనీలో కాదు, తను ప్రతి కంపెనీలో తను వర్క్ చేసేది అని అయితే తను అన్నారు. అప్పటికి తనకి ఏమనిపించిందంటే
లేదు మన ఇప్పుడు మీకు చెప్తాను, మీరు మీ రోజీ మేడంని నేను మళ్ళీ తీసుకొస్తాను అని. అది ఎలాగంటే రోజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగైతుందో ఒకవేళ రోబోట్స్ అనేవి తయారైతే ఇప్పుడు మనం ఏవి కంట్రోల్ ఉన్నాం, రోబోట్సే మళ్ళీ కంట్రోల్ చేస్తాయి అని అయితే జాన్సన్ అయితే చెప్పారు. లేదు లేదు అలాగేం జరగదు అని అయితే తను చెప్పారు. బట్ తను ఇంకా నమ్మలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి ఎంత మనకి గ్రేటో అంతే డేంజరస్ కూడా. మనుషులు అనేవి అది బానిస చేసుకుంటుంది. ఎప్పుడైతే మీరు స్క్రీన్లో చూస్తున్నారో అవి ఏవైనా చేయలేవు. కానీ వాటికి ఇప్పుడు మనకి మూవీస్ అయితే రోబోట్స్ అయితే చాలా అయితే రిలీజ్ అవుతున్నాయి. ఒకవేళ మనకి ఈ రోబోట్సే మనకి రివర్స్లో మూవీ తీస్తే మీరు అస్సలు నమ్మలేరు రోబోట్స్ అనేవి ఎలా ఉంటుందని. మన బ్రెయిన్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందో, లైక్ మనం ఒక్కసారి లైక్ 4+2 అనేది మనకి 6 అని మనకి అంత స్పీడ్గా అయితే చెప్తామో మన బ్రెయిన్ అనేది అంత స్పీడ్ అయితే మనకి వర్క్ అవుతుంది. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తే మనకి అస్సలు మన బ్రెయిన్తో అనేది పనే లేదు. మనకి జస్ట్ ఆ రోబోట్ జస్ట్ అడిగితే చాలు, విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో అది అనేది ఆన్సర్ అయితే చెప్తుంది అని జాక్సన్ అంటే తనే మంచి. లేదు లేదు ఆకాష్, లేదు ఇంకా అలా జరగదు, మేము మనం జస్ట్ కొన్ని రోజుల్లోనే మన ఈ ప్రయోగం చేయబోతున్నాం అని అయితే చెప్పారు. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 2070s కదా రావాలంటే ఫస్ట్ మనం ట్రై చేద్దాం అని అయితే అన్నారు. అంటే మనకి టెక్నాలజీని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు మన స్పేస్ ఎలాగైతే ఉందో రాకెట్స్ అవన్నీ పంపిస్తున్నారో అలాగే మనకి చనిపోయిన బాడీస్ ఆత్మలు కూడా మళ్ళీ తీసుకొస్తాం అని అయితే తనైతే చెప్పారు. మీకు ఇంతకు చెప్పాం కదా వాళ్ళ వైఫ్ చనిపోయిందని దాంతో అనమాట. అంటే మనకి డెడ్ బాడీస్లోకి మళ్ళీ ఆ ఆత్మని తీసుకొచ్చి నేను చేయిస్తానన్నారు. వాళ్ళ సైంటిఫిక్షన్ వల్ల వాళ్ళకి సాధ్యమవుతుందని చెప్పారు. కానీ జాక్సన్ అది ఇంకా నమ్మలేదు, అసలు ఎలా సాధ్యం అని అయితే అన్నారు. దానికోసం ఫస్ట్ అయితే రీసెర్చ్ చేశారు. దానికన్నా ఫస్ట్ విషయం, మీకు ఈ వీడియో ఇంకా ఇప్పుడు చూస్తుందంటే ఫస్ట్ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. పమా నేను 5 నెంబర్స్ అయితే లెక్క పెడతా. 1, 2, 3, 4, 5. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అప్పుడు జాక్సన్ అన్నారు, లేదు ఇదంతా అవ్వదు, అసలు ఆత్మలు అనేవి ఈ లోకంలో ఉండవు, వేరే లోకంలో ఉంటాయి. ఎస్ మాకు తెలుసు, కానీ అందులో నుంచి బ్లాక్ హోల్ నుంచి మేము మా సూపర్ కంప్యూటర్స్లోకి మీ బ్రెయిన్ అనేది కంప్యూటర్లోకి డైవర్ట్ చేస్తాం అని అయితే తను చెప్పారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, టైం మిషన్స్ అనేవి మనకైతే జస్ట్ వర్క్ అవుతాయి ఎందుకంటే టైం వెనక్కి తీసుకెళ్ళడానికి. కానీ మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అసలు అంత చేయలేదు అని అయితే తనైతే అన్నారు. లేదు మనం బ్లాక్ హోల్ వల్ల మనం బ్లాక్ హోల్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఆత్మలు అనేది తీసుకొస్తాం అని అయితే అన్నారు. అప్పుడు జాక్సన్ ఒక క్వశ్చన్ అడిగారు, అదేంటంటే ఒకవేళ తను నా రోజు కాకపోతే ఏంటని. లేదు తన మెమరీస్ అండ్ అన్ని ఫింగర్ ప్రింట్స్ అన్నీ మాకు ఒక సూపర్ కంప్యూటర్లు అయితే ఉన్నాయి అని అయితే తను చెప్పాడు. దాని తర్వాత తను నమ్మాడు, ఓ అవునా, అయితే నేను ఒకసారి ఒప్పుకుంటా, ఒకవేళ అది అవ్వాలంటే మీ 70% హౌసెస్ అండ్ వాల్యుబుల్స్ని మాకు ఇవ్వాలి అని అయితే తను అన్నాడు. అప్పుడు జాక్సన్ అన్నాడు, ఇది ఇప్పటి వరకు ఎవరో ట్రై చేయలేదు, మనం సక్సెస్ అవుతామా అని అయితే జాక్సన్ అయితే అన్నాడు. కానీ ఆకాష్ చాలా సంతోషంగా ఎస్ మనం ఒకసారి ట్రై చేద్దాం అని అయితే తనైతే అన్నాడు. మిస్టర్, నాకు నమ్మకం కలగట్లేదు, అస్సలు మా వైఫ్ అనేది నేను ఎలా కలుసుకుంటాను, తన బాడీ కూడా నా దగ్గర అయితే లేదు అని అయితే తనైతే అన్నారు. కానీ తను ఇప్పటికీ అంటున్నారు, లేదు తన ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఒక సూపర్ కంప్యూటర్లో అయితే ఉన్నాయి, దాంతో మనమైతే ఆ బ్లాక్ హోల్లో తన ఆత్మను వెళ్ళి తీసుకురావచ్చు అని అయితే తనైతే అన్నారు. కానీ అయినా సరే జాక్సన్ నమ్మపోయేసరికి తను ఇంకా టెస్ట్ చూపిస్తామని అయితే తనకి నమ్మకం అయితే చెప్పారు. అప్పుడు మనకి తనేమన్నారంటే చాలా ఇంట్రెస్టింగ్గా మనకి రోజు మనకి ఈ పని చేయడానికి 10-20 million dollars అయితే అవుతుంది అని అయితే అన్నారు. అప్పుడు జాక్సన్ మరి ఏం చేద్దామంటే మీ 70-30 ప్రాపర్టీస్ అయితే మీరు మాకు ఇచ్చేయాలని అయితే అన్నారు. ఎస్ ఈ మ్యాటర్ అనేది మీకు ఇందాకలు చెప్పాను, బట్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అప్పుడు మనకి ఈ మిషన్ చేయడానికి అయితే మనకి చాలా రూల్స్ అయితే ఒప్పుకోవాలి. కానీ ఇది ఎవరు చేయలేదు కాబట్టి గవర్నమెంట్ అనేది ఒప్పుకోవడానికి ఇంకా టైం పడుతుంది, అండ్ మనీ ఇస్తారన్నా కాబట్టి ఓకే. కానీ ఇది వస్తుందా రాదా అని మన చేతిలోనే ఉంటుంది. అప్పుడు జాక్సన్ అనేది తను నమ్మి చేతులు కలిపారు.
అప్పుడు ప్రపంచం అంతా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది, అస్సలు అవుతుందో లేదో అదిని న్యూస్లో కూడా చాలా పాపులర్ అయితే అయింది. అప్పుడు ఆకాష్ అయితే చెప్పాడు, లేదు ఇదైతే మాకు సక్సెస్ అవుతుంది అని. అప్పుడు సూపర్ కంప్యూటర్లో తన ఒక స్పెషల్ కంప్యూటర్ను ఆర్డర్ చేసి తెప్పిస్తే తన బ్రెయిన్ అనేది ఆ కంప్యూటర్కి అయితే మనకి కనెక్ట్ అవుతుంది. ఆ కంప్యూటర్ అనేది మనకి ఎంత యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళ వైఫ్ని ఆ కంప్యూటర్తో వేరే వరల్డ్కి తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్తో మాట్లాడిస్తారు. ఆ సూపర్ ఎలివేటెడ్ కంప్యూటర్ అనేది వేరే వరల్డ్కి అయితే తీసుకెళ్తుంది. అంటే ఆ వరల్డ్ అంతా ఫుల్ ఆఫ్ డార్క్నెస్తో ఫుల్ అయితే ఉంటుంది. ఈ విషయం అనేది జస్ట్ వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేశారు కాబట్టి వాళ్ళకి అనుభవం చెందారు. ఇప్పుడు జాక్సన్ అనేది వేరే వరల్డ్ అయితే ఉన్నారు, ఏదైతే ఫుల్గా డార్క్ ఉందో. అప్పుడు తను వాళ్ళ వైఫ్ని చూద్దాం అనుకుంటే తను ఎక్కడ కనిపించలేదు. అప్పుడు ఒక మెరుపు వేగంలాగా ఒకటి వచ్చి తను చూస్తే వాళ్ళ వైఫ్ అనేది తనకు కనిపించింది. తనతో మాట్లాడుతూ, ఓ నేను చూసినాక చాలా ఆనందం ఉంది అని అయితే జాక్సన్ అన్నాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూసి నాకు చాలా ఒక్కసారి హ్యాపీగా అయింది, నాకు ఏడుపు వస్తుందో సంతోషం వస్తుందో తెలియట్లేదు అని అయితే నువ్వు ఎలాగున్నాం అని అయితే తను అడిగారు. అప్పుడు రోజు అనింది, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు అని. అసలు నువ్వు ఎందుకు చేశావంటే, లేదు నేను అంతే నీకోసమే చేశాను అని అయితే జాక్సన్ అయితే అన్నాడు. కానీ మరి మరేంటి, ఇదంతా నా కోసమే చేశావు కదా, నేను ఈ లోకాన్ని ఎందుకు వదిలేశానంటే నాకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వరకు అయితే డేంజర్. మా ఇప్పుడు నేనైతే నీకు చెప్పుదా అనుకున్నాను, కానీ అంతలోపే నేను చనిపోయాను. నువ్వేం చేసావు నీకు అర్థమవుతుందా అని అయితే నీకు అర్థమవుతుంది. నువ్వు అసలు ఎందుకు చనిపోయావంటే తను చెప్పింది, నేను ఈ చనిపోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కారణం. ఇప్పుడు నేను ఆ దేవుని మాట విని ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నా. నువ్వు ఇప్పుడు ఈ పని చేసావు కాబట్టి నాకు చాలా భయం వస్తుంది. అసలు ఇంకెంతలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మేము చేయాలో, మేము భూమి మీకు రామ్ అని అయితే తను అయితే చెప్తున్నారు. అప్పుడు నేను అంత పెద్ద తప్పు అనేది ఏం చేశాను మీకు అని అయితే తను అన్నారు. అప్పుడు ఈ జాక్సన్ అన్నాడు, మీరు ఏం చేయాలంటే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఫస్ట్ ప్రయోగం నా మీద ఎందుకు చేశారు అని అయితే అన్నారు. లేదు ఇదంతా అసలు ఎందుకు చెప్తున్నాను తెలుసా అని అయితే రోజు అనింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల్ని అండ్ భవిష్యత్తుని చాలా వరకు అయితే మారుస్తుంది అయితే అన్నారు. అప్పుడు జాక్సన్ అన్నారు, మంచిదే కదా అని అయితే అన్నారు. కానీ తను లేదు, మనకి మనిషి అయితే ఇప్పుడు ఎలాగైతే ఫోన్స్లో మాట్లాడుతున్నారో కానీ ఇంకా అలా ఉండదు. జస్ట్ వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళైతే అక్కడికి వెళ్తారు, అది మంచిదే అని అయితే జాక్సన్ అయితే అన్నాడు. కానీ లేదు అని అయితే అని అన్నాడు. ఇప్పుడు ఎక్కడికే టూరిస్టర్స్ అవన్నీ వెళ్తున్నారో అప్పుడు అవి డిఫరెంట్గా ఇప్పుడు రోబోస్ అనేవి హ్యాండిల్ చేస్తుంటాయి. మరి మనకి ఎంతైతే కాస్ట్ అయితే ఉందో దానికి మించి కాస్ట్ అయితే ఉంటాయి అని అయితే అప్పుడు రోజు అయితే చెప్తుంది. అప్పుడు జాక్సన్ అన్నాడు, లేదు నీకు ఈ సంఖ్య చెప్తే నేను చాలా వరకు ట్రై చేశాను అని అయితే రోజు అయితే అంటుంది. అప్పుడు నాది అనుకున్న ఫ్రీక్వెన్సీ అనేది చాలా కష్టం, నేను రాకూడదన్నా సరే ఈ ఫ్రీక్వెన్సీ అనేది నాకు వచ్చింది అని అయితే తను అయితే అంటారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రతి కారులో ఉంటుంది, అంటే జీపీఎస్, బ్లూటూత్ అని ఇప్పుడు బైక్స్ లైక్ మొత్తం ప్రతి ఇంటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా ఏమీ లేదు అని అయితే రోజు అనింది. కానీ ఇప్పుడు జాక్సన్ అంటున్నారు, అదే మంచిదే కదా, ఇప్పుడు దానివల్లే మనం హ్యాపీగా ఉంటున్నాం అంటారు. కానీ ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీలా నేనైతే భూమి తిరిగి రావాలా అన్నారు. జాక్సన్ అయితే అవును నువ్వు రావాలి అన్నారు. కానీ రోజు నేను రాను అనింది, ఎందుకంటే మీరు ఒకసారి ఇందాకనే నేను తనకు ఆన్సర్ కూడా చెప్పాను, ఒకసారి మీరు కామెంట్ చేయండి, దానికి కొన్ని ఫైవ్ నెంబర్స్ కూడా పెడతా, 2, 3, 4, 5. ఎస్, ఇప్పుడు కంప్యూటర్స్ అయితే ఏ కమాండ్స్ తీసుకోలేకపోతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది రోబోస్తోనే కనెక్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు రోజు కూడా ఇంకొన్ని నిమిషాలు అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి కవర్ చేస్తే ఇప్పుడు కంప్యూటర్స్ అనేవి ఏం పనిచేయట్లేదు, కంప్యూటర్ సరిగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు తనేం చేస్తున్నారంటే ఇప్పుడు నేను చెప్తాను, లేదు నువ్వు వెంటనే మళ్ళీ రియల్ వరల్డ్కి వెళ్ళిపో, మళ్ళీ నువ్వు ఉండలేవు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి హ్యూమన్స్ని ఇలా మాన్స్టర్స్లా బిహేవ్ చేస్తే అని అయితే తను అయితే చెప్పారు. ఇప్పుడు మనకి మూవీస్ ఎలాగైతే రిలీజ్ అయ్యో ఇప్పుడు అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2070s 2080s కూడా జరుగుతాయి, రోబోట్ సోల్జర్స్ కూడా ఉంటారు అలా రోజు అయితే చెప్తుంది. అండ్ ఇప్పుడు మనకి రోబోట్స్ ఎలాగైతే తయారు చేస్తున్నారో దానికి ముందు హ్యూమన్స్
1.7 బిలియన్ అయితే ఉన్నారు. రోజు రోజుకి 120 పీపుల్ చనిపోతున్నారు కదా, అదే ప్రకారం రోబోట్స్ వస్తే రోజుకి 1 లాక్ పీపుల్ అని చనిపోతున్నారు అయితే రోజు అయితే చెప్తుంది. కానీ ఇప్పుడు జాక్సన్ అంటున్నారు, లేదు అదేం అవ్వదు అని అయితే మా మనుషులు హ్యాండిల్ చేయగలరు అని అయితే అన్నారు. అరే ఇదంతా ఎందుకు అని రోజే చెప్పి సూపర్ కంప్యూటర్స్ అయితే అయిపోయాయి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.